వెల్కమ్ టు ఎస్వైసీ న్యూస్. బీజేపీ అగ్రనాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి 93వ పుట్టినరోజు వేడుకలు గుంటూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఆంజనేయులు మాట్లాడుతూ వాజ్పేయి అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన టెలికాం సంస్కరణలు, స్వర్ణభుజి రహదారులు వంటి కార్యక్రమాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంపై నడిపారని, అటువంటి వ్యక్తి కలిగిన పార్టీలో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 93వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ఆఫీసులో కార్యకర్తలందరం కలిసి సంబరం చేసుకుంటున్నాము. వాజ్పేయి గారు మన దేశానికి కాంగ్రెసేతర గవర్నమెంట్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ఈ యొక్క రాజకీయాల్లో స్వార్థం కోసం కానీ అధికారం కోసం కానీ ఎప్పుడు కూడా పాకులాడలేదు. అందుకు ఉదాహరణే ఆయన ఒక ఓటు తేడాతోటి గవర్నమెంట్ కూడా వదిలేసుకున్నటువంటి సందర్భం జరిగింది. అట్లాగే ఆయన పరిపాలించినటువంటి ఈ యొక్క 5 సంవత్సరాల తర్వాత కాలంలో కూడా దేశానికి అనేకమైనటువంటి మంచి పనులు, స్వర్ణభుజి చతురస్రాకారంతో రోడ్లు, ఇండియాలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కటక్ నుంచి కలకత్తా దాకా చేసినటువంటి ఈ యొక్క ఈ రోడ్లు అయితే ఉన్నాయో, అలాగే టెలిఫోన్ సంబంధించినంత వరకు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అయితే ఉన్నాయి. ఇవాళ భారతదేశం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందడానికి కారణమైంది. అలాగే ఆయన నదుల సంధానం గురించి కూడా ఆలోచించారు. అది ఆ యొక్క చిన్న దీంతో మనం ఎన్నోసారి గెలవపడటం వల్ల జరిగినటువంటి తప్పిదం. ఆయన శిష్యుడైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ భారతదేశానికి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన పరిపాలన ఏ విధంగా చేశారో అదే విధంగా పరిపాలిస్తూ ప్రజల కోసం పనిచేసినటువంటి ఈ యొక్క నాయకుల యొక్క పార్టీ ఈ బీజేపీ. ఈ బీజేపీలో మీ అందరం కూడా పనిచేసిన సంతోషిస్తూ ఇవాళ వాజ్పేయి గారి జన్మ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పార్టీని డెవలప్ చేసేటువంటి అభివృద్ధి చేసేటువంటి విధంలో ప్రతి కార్యకర్త కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాం. నగరంలో నేడు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మత పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఈరోజు క్రీస్తు పుట్టినరోజు, మహాపండుగ, పర్వదినం, లోకానికి రక్షణ దినం, మానవునికి విమోచన దినం. ఆయన ఈ లోకం రావటానికి, మనిషి రూపంలో రావటానికి నిర్ణయించిన దేవుడు మానవ కళ్యార్థమై ప్రశాంతత శాంతిని అందించడానికి, ఈ లోకంలో మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి, ప్రతి వారికి విమోచన కలిగించడానికి పుణ్య పురుషుడిగా భూమి మీదకి వెలిచిన దినం. దానివల్ల పర్వదినం అంటాం. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించి ఆయన్ని అంగీకరించే గొప్ప పండుగ. ప్రతి హృదయంలో పండుగ కావాలంటే హృదయ శుద్ధి గల వారు దానిలో వారు దేవించి వస్తారు. ఎవరి హృదయంలో స్తుతి ఉంటుందో అక్కడ క్రిస్మస్ ఉదయిస్తుంది. స్తుతి చోట స్తుతి ఆరాధన కావాలి కాబట్టి దూతగణం, ఆకాశంలో నక్షత్రాలు, ఈ భూమి సర్వసంత కూడా ఆయనని మయంపరిచి ఆయన రాకను తిలకించి పులకించిన దినం ఇది. అందుని బట్టి మానవాళిగా మనం కూడా ఈరోజు అందరికీ మేలు జరగడానికి, క్షేమం జరగడానికి, రాష్ట్రాలకి, ప్రభుత్వాలకి, దేశాలకి సుఖశాంతులు ఉండటానికి పర్వదినంగా ఈరోజు ఆచరిస్తున్నాం. మీడియా వారికి, పత్రిక వారికి ఈ సమయంలో క్రీస్తు యొక్క నామం బట్టి శుభాలు అందిస్తూ దేవుడు ఈ నార్త్ ప్యారిష్లో చేస్తున్న గొప్ప కార్యాలని ప్రపంచానికి తెలియపరచడానికి, జనానికి, మానవాళికి లోక కళ్యాణార్థమై దేవుడు దిగొచ్చిన జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంతస్ క్రిస్మస్లో ప్రతి వారి సందేహాలు తొలగించి దేవుడు మనల్ని పూరింపజేయడానికి, మన సమస్యలను పరిష్కరించడానికి, మన వ్యాధుల్ని పోగొట్టడానికి, మన కష్టాలని కడతీర్చడానికి, ప్రతి వారికి మేలు చేయడానికి ఆయన తీసుకున్న ఈ నిర్ణయంలో ప్రపంచమంతా జరిగిస్తుంది. అందులో భాగంగా ఆంధ్రదేశంలో నార్త్ ప్యారిష్లో మరి సంఘ పెద్దలు, మేము సంఘ కాపురులు కలిపి ఈ మహోత్సవంలో భాగస్తున్నాం. మీకు క్రీస్తు పేర శుభాలు తెలియపరుస్తూ ఇట్టి అభిమతంలో మీడియా వారికి నిన్ను వందలు చెల్లిస్తూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. గాడ్ బి విత్ యూ. ఆమేన్. స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టినా ఎలాంటి స్వచ్ఛత గుంటూరులో కనిపించడం లేదని, దానికి కారణం ఉద్యోగుల కొరతేనని, ఈ విషయంపై కమిషనర్తో మాట్లాడగా ఎటువంటి స్పందన రాలేదని, ఇకనైనా దీనిపై స్పందించాలని ఎమ్మెల్యే ఎండి ముస్తఫా కోరారు. పనిచేసే సిబ్బంది తక్కువ, అందుకనే నేను కమిషనర్ గారిని కోరా. ఒక 15 మందిని ఎయిర్ ఫోర్స్ లాగా ఒక 10 మంది ఉంటే ఎక్కడెక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి చేస్తారామని చెప్పి అడిగి కనీసం 4 నెలలైంది. ఇవాటి కూడా ఇవ్వలేదు. మొన్న ఒక విషయంలో దీని గురించి ఇద్దరు కష్టపడడం జరిగింది. ఇప్పటికైనా సరే నా కోసం కాదు, ఈ నగర అభివృద్ధి కోసం, ఈ నగరం కోసం
ఈ నగరంలో ప్రజలు 300 కూలి చేసుకుని 4 బతుకుతున్నారు. అలాంటి చోట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదిగాక దోమలు మరిపోయిన దోమలు కాలువలు సరిగలేక బాధపడుతున్నారు. మీరు మెయిన్ రోడ్ల మీద స్వచ్ఛ భారత్ అని స్వచ్ఛ సర్వేక్షణ చెప్పి చేసుకుంటూ ఆ గల్లీల్లో ఖాళీలు వదిలిపెడుతున్నారు. కాబట్టి ఇకనైనా సరే వెంటనే అవన్నీ మానుకొని ముందు గల్లీలు సంబంధించి ఖాళీలు సంబంధించి శుభ్రపరిస్తే అప్పుడు మీరు మెయిన్ రోడ్డు రావచ్చు. ఇకనైనా సరే మీరు ఒక 1 టౌన్లో ఒక 25 మంది 2 టౌన్లో ఒక 25 మంది ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ సర్వసక్షణ అనేది మీకు అది పూర్తవుతుంది. తర్వాత నగరం అంతా హ్యాపీగా నిద్రపోతారు. కాబట్టి ఇకనైనా అలాంటి కోర్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అన్నమాట. గుంటూరులోని సెయింట్ మాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చ్లో ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో MD ముస్తఫా పాల్గొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బైబిల్లో యేసు చెప్పినట్లుగా అందరూ ప్రేమతో శాంతితో నడవాలని, అప్పుడే క్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉంటాయని తెలిపారు. గుంటూరు నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు ప్రభువు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి, బైబిల్లో రాయబడిన విధంగా ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, యేసు ప్రభువు చెప్పిన విధంగా శాంతి ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరిలో ఆ ప్రేమ ఉన్నప్పుడే ఆ యేసు ప్రభు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ లోకంలో ఎవరు ఏమి తీసుకెళ్ళలేదు, అంత వదిలిపెట్టిపోవటమే. కాబట్టి మనం ప్రతి మందికి సేవ చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరూ రావాలని చెప్పేసి, యేసు ప్రభు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా. గుంటూరులో మాజీ MLA మేకతోటి సుచరిత జన్మదిన వేడుకలు ఈరోజు ఆమె స్వగృహంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఎంతోమంది ప్రజలు ఆవిడకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, ముందుగా అందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జగన్ పాదయాత్రని ప్రజలంతా ఎంతో ఆదరిస్తున్నారని, ఆయన పాదయాత్రపై చంద్రబాబు వ్యాఖ్యలు సరిగా లేవని, రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు వాటి గురించి అసలు పట్టించుకోవటం లేదని తెలిపారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధనలు సమస్త మానవాళికి ఉపయోగపడతాయని, అందుకే ప్రపంచ మానవాళి ఆయన బోధనలను అనుసరిస్తున్నారని తెలిపారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర చేసి 600 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. వారు పూర్తిగా ప్రజల్లో మమేకమవుతూ, మరి వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరూ ఆశీర్వదించి రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకుని రావాలని ప్రతి ఒక్క ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంది. మరి చాలామంది చెప్తూ ఉన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు ఆ పాదయాత్రని. కానీ ఈరోజు అక్కడ ప్రజా మద్దతు చూస్తే కనీసం ఇసుకేస్తే రాలనటువంటి జనం ఈరోజు జగన్ గారికి మద్దతుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అందరం చూస్తూనే ఉన్నాం. మరి చంద్రబాబు గారు కూడా పాదయాత్ర చేశారు. వారు చేస్తేనేమో ప్రజా సంక్షేమం, మరి జగన్ గారు చేస్తే అధికార కాంక్ష అనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా జగన్ గారి పాదయాత్ర మీద అనేకమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి వారు కుటుంబాన్ని ఇచ్చి ఈరోజు ప్రజల్లో మమేకమవుతూ వారి సమస్యలు
తెలుసుకుంటూ వారికి కావాల్సినటువంటి హామీలతో ముందుకు సాగుతూ ఉన్నారు. మరి వారు వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు గారి అబద్ధపు హామీలలాగా కాకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తారని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఆ రోజు రైతులకు రుణమాఫీ ఏదైతే చెప్పారో అది జరుగుతుందని చాలామంది రైతాంగం ఆశపడినటువంటి పరిస్థితుల్లో మరి రుణమాఫీ కానటువంటి రైతులందరూ చాలా నష్టపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి వారందరూ కూడా ఆ రోజు రుణమాఫీ జరుగుతుంది, డ్వాక్రా వాళ్లకు రుణాలు తీసివేస్తామని ఆశపడి వేశాము, ఈరోజు అటువంటి పరిస్థితి లేదు అని తెలియజేస్తూ ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా జగన్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరూ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతిని కావాలనుకునే వారు, ప్రేమను పంచాలని మనస్తత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన బోధించినటువంటి బోధనల మొత్తం కూడా ఇవాళ సమస్త మానవాళి జీవనానికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో చూస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ప్రపంచ మానవాళి యేసు ప్రభు బోధించినటువంటి బోధనల్ని మార్గాలుగా చేసుకుని ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున పత్తిపాడు మాజీ శాసనసభ్యురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి శ్రీమతి మేకతోటి సుచరిత గారు పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ రోజున గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఆయన ఆమె జన్మదిన వేడుకల్ని జరుపుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవాళ ఆమెతో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆమె వ్యక్తిత్వాన్ని కానీ, ఆమెని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు కానీ, ఆమె ఊరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తిరుమల విశ్వసనీయతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో ఆమె భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.